కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా అని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ నెల 6వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో దళిత ప్రతిఘటన సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ దళిత ప్రతిఘటన సభలో పలువురు దళిత నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొంటారని, ఈ సభలో దళితుల సమస్యలపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటం చేస్తామని అన్నారు. కాబట్టి ఈ దళిత ప్రతిఘటన సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి మరింత బలమైన పునాదులు వేయాలని అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్కి సంబంధించి సమర్థవంతమైన నేతలను బూత్ కమిటీ కన్వీనర్లుగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వైసీపీ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వాళ్ళ సొంత ఆస్తులు దానం చేశారు, విద్యా సంస్థలకు కానీ ఇక వేరే వాటికి హాస్పిటల్స్ కానీ దేనికైనా. అలాంటి చరిత్ర గల నూజివీడిని ప్రత్యేక జిల్లాగా చేయాలని, దీనికి అనుబంధంగా దగ్గరగా ఉన్న గన్నవరం, మైలవరం, తిరువూరు ఈ నియోజకవర్గాలన్నీ కలిపి కొత్త జిల్లా నూజివీడు కలుపుకొని ఒకటి కొత్త జిల్లా, అది కూడా ఎంఆర్ అప్పారావు గారి పేరు మీద కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మా న్యాయవాదులందరూ కోరుకుంటున్నారు. మా న్యాయవాదులు ఈ విషయమై మిగతా వర్గాలందరినీ కలుపుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మేము రేపు భారత్ స్టేషన్లో కూడా మీటింగ్ పెట్టుకొని మిగతా న్యాయవాదులను కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా వేరే సంఘాలు ఎవరైతే ఈ కొత్త జిల్లాలు అసంబద్ధంగా ఉన్నాయి, సరిగ్గా లేవు, నూజివీడు కొత్త జిల్లాగా చేయాలనే ఆలోచనలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.